ఈ గ్రామంలో నాకు మొన్న ఎన్నికల్లో 3500 మెజారిటీ వచ్చింది ఇటువంటి గ్రామాన్ని ఈ వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని గట్ట వెంకటేశ్వర కుటుంబంలో 4 ఓట్లు ఉన్నాయి మొన్న ఎన్నికల్లో ఓటేశారు వారి 4 ఓట్లని ఈ 265 బూత్ ఓట్లు 4 ఓట్లని 272 బూత్ తీసుకెళ్లారు 259 బూత్ తీసుకెళ్లారు 264 బూత్ తీసుకెళ్లారు అంటే డోర్ నంబర్ 1 3 బూత్లకు మార్చారు అయ్యా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషనర్ గారు చీఫ్ సెక్రటరీ గారు 75 ఏళ్ల స్వతంత్రంలో ఉన్నాం మనం స్వతంత్ర భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తి 18 ఏళ్ల వయసులో ఓటు హక్కున్న ఈ దేశంలో 4 ఓట్లు విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే పక్కన అభినందన అపార్ట్మెంట్ లో ఒక బూత్ లో 4 ఓట్లని 3 బూతులకు మార్చారంటే జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఈ వ్యవస్థలన్నీ కూడా కలిపి ఏ విధంగా చిన్నాభిన్నం చేశారో ఏ విధంగా ఓటు హక్కుని అపహాస్యం చేశారో ఇదొక ఉదాహరణ కుటుంబాల్లో 4 ఓట్లున్న కుటుంబం ఓటేయాలంటే 3 బూతులకు వెళ్ళాలి ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం రేపు జరగబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కుట్ర కుతంత్రంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆయన ప్రభుత్వంలో వాళ్ళ అధికార యంత్రాంగం ఈ తప్పుడు పనులు చేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఓటర్ మహాశయులకి చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా మీరు బూతుల దగ్గరికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నా మనం ఏడ్చినా మీ ఓటు రాదు ఇవాళ ఈ ఓటర్ లిస్టును అపహాస్యం చేసి ఒక ఇంట్లో ఉన్న 4 ఓట్లని 3 బూతుల్లో మార్చాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దయచేసి ఓటు హక్కు కాపాడుకోండి మీ ఓటు మీరు వినియోగించుకోండి మీకు ఇష్టమైన అభ్యర్థి ఓటేసుకోండి మీకు ఇష్టమైన పార్టీని అధికారంలో తెచ్చుకోండి కానీ మీ ఓటు హక్కును తీసే అధికారం జగన్మోహన్ రెడ్డికి లేదు జగన్మోహన్ రెడ్డి అధికార యంత్రాంగానికి లేదు ఈ ప్రభుత్వానికి లేదని తెలియజేస్తా ఉన్నాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా కళ్ళు తెరవాలి ఈ ఓటర్ లక్ష్ని ఓటర్ లిస్ట్ని ప్రక్షాళన చేయండి ఓటు హక్కును కాపాడమని ఈ 75 ఏళ్ల స్వతంత్ర జరుగుతున్న ఉత్సవాలు జరుగుతున్న టైంలో చేతులెత్తి నమస్కారం చేసి చెప్తా ఉన్నాను.